గాజువాక 74 వార్డులో జిమ్ రాజారావు సతీమణి సవల పురపు సత్యవతి 4వ వార్డంత సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే వార్డు పరిధిలో ఉన్న న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఫ్రూట్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసీపీ యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, విశాఖ విద్యార్థి విభాగ అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి, న్యూపోర్ట్ సీఐ పైడపు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిమ్ రాజారావు సతీమణి 4వ వర్ధంతి సందర్భంగా చాలా మంచి కార్యక్రమం చేపట్టామని, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ కష్టకాలంలో డాక్టర్స్, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది సేవ మరువరానిదని ఆయన అన్నారు. అలాగే సీఐ పైడపు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, అత్యవసరమైతేనే ప్రజలు ఇంట్లో నుండి బయటికి రావాలని, ఈ యొక్క కరోనా మహమ్మారిని అంతమించాలంటే లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమని ఆయన అన్నారు. मूड संवस पूर्ति राजाराव आम भर्त राजाराव परवल कुमल आम आत्म की शांति स्वीकार कष्टकाल करोना व्याधि तो बाधपड़ चाल मंदिर पेदल की मैं आवड़ पेर मीदु अन्नी तीन भंडारा अंदजे వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే పరలోకంలో తన భార్యకు కూడా మనశ్శాంతి ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు పెడుతున్నారు. ఈరోజు ఇంకా 3 పాయింట్ల దగ్గర పెట్టి ఈ కార్యక్రమాన్ని, 1 పోలీస్ స్టేషన్, 2 జిమ్, 3 అతనింటి దగ్గర ఈ 3 కార్యక్రమాలు కూడా మరి చేసి ఘనంగా వీడికి నివాళులు అర్పించినందుకు అతనికి, అతని కుటుంబ సభ్యులకి, చనిపోయిన ఆవిడ తాలూకు కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అందరి కి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొని పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఓకేనా? ఓకే. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అయినటువంటి రాజారావు గారు, మరి వారి యొక్క సతీమణి గారు, మరి సత్యవతి గారు మరణించి 4 సంవత్సరాలు అయింది. మరి ఆ సందర్భంగా ఆయన ప్రతి ఏటా ఏదో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మరి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా మన ప్రాంతంలో మరి చాలా మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా గవర్నమెంట్ చేస్తున్నటువంటి సహాయం గవర్నమెంట్ చేస్తుంది. మరి ఈ తరుణంలో ఈయన బయట ఉన్నటువంటి పేదవారితో పాటు రాత్రి పగల కష్టపడుతున్నటువంటి పోలీస్ వారికి కూడా మరి ఇక్కడ శానిటరీ బాటిల్ కానీ, అలాగే మాస్క్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ పంపిణీ చేయడం నిజంగా చాలా మంచి పరిణామం. మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక న్యూపోర్ట్ సీఏ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు చంద్రబాబు వెంకటరామయ్య గారు, అలాగే వంశీరెడ్డి గారు, అలాగే గంటారు గురుమూర్తి గారు, మాటూరు భారతదేశ గారు, వీరిద్దరు నాయకులు అందరూ, గంటారు గురుమూర్తి గారు అందరూ కూడా, గురుసి గురునాథ్ గారు అందరూ కూడా, మీ అందరూ పెద్ద మనుషులు